జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మలేషియా ఇప్పుడు వీసా ఫ్రీ ట్రావెల్ భారత్ నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తూ అలో చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు థాయిలాండ్, అదేవిధంగా శ్రీలంక కూడా వీసా ఫ్రీ అరైవల్ని వాళ్ళు అలో చేయడం జరిగింది. సో బేసికల్లీ ఇప్పుడు మలేషియా కూడా ఆ లిస్టులో చేరింది. ఎందుకని, ఇది పోస్ట్ కోవిడ్, చాలామంది మన దగ్గర నుంచి వెళ్ళే టూరిస్టులు ఉన్నారు. సో ఈ వీసా ఫ్రీ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు. టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకునే ఇదంతా జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? తప్పకుండా ఈ మూడు దేశాలు కూడా టూరిజం నుంచి వాళ్ళకి గణనీయమైన ఆదాయం వస్తుంది. వాళ్ళకి గతంలో చైనా నుంచి విపరీతంగా వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఓకే, ఫస్ట్ అంటే ఒక 30 ఏళ్ల ముందర చూస్తే కనుక యూరోప్ నుంచో జపాన్ నుంచో వెళ్ళేవాళ్ళు. గత 20 ఏళ్లుగా చూస్తే కంప్లీట్గా చైనీస్ ట్రావెలర్సే వెళ్తున్నారు. ఆఫ్రికాలో కావచ్చు, ఆసియాన్ కంట్రీస్లో కావచ్చు, యూరోప్లో కావచ్చు, చైనీస్ ట్రావెలర్స్ ఎక్కువ వెళ్తున్నారు. చైనా ఎకానమీ ఎప్పుడైతే దెబ్బతింటుందో చైనీస్ వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ కోవిడ్ లాక్డౌన్ పాలసీలు కావచ్చు, ఇటువంటివన్నీ చాలా చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ ట్రావెల్ అన్నది వాళ్ళు విలాసాలకు వెళ్ళడం కావచ్చు, టూరిజం ఇటువంటి ఖర్చులు పెట్టడం కావచ్చు గణనీయంగా తగ్గించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు వాళ్ళు బ్యాంక్రప్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. ఎకానమీ చాలా షేకీగా ఉంది చైనాది. అది తగ్గిపోవడంతో ఈ దేశాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మనం చూసాం కోవిడ్లో టూరిజం లేక శ్రీలంక దివాళా తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. మనం అటువంటి పరిస్థితే థాయిలాండ్ వీళ్ళందరూ కూడా ఫేస్ చేశారు కోవిడ్లో. దాన్ని ఓపెన్ అప్ చేసే ప్రయత్నంలో చైనా నుంచి వాళ్ళకు వస్తుంది, చాలా ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటే అది జరగట్లేదు. అందుకని భారతదేశానికి ఓపెన్ అప్ చేశారు. భారతదేశానికి ఓపెన్ అప్ చేసిన తర్వాత మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే థాయిలాండ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, రమారమి యావరేజ్ ఫుట్ఫాల్ అంటే నెలకి ఎంతమంది వెళ్తారో, భారతదేశం నుంచి ఎంతమంది వెళ్తున్నారో ఈ దేశాలకి 3 రెట్లు పెరిగింది అని తెలుస్తుంది మనకి. అంటే వాళ్ళ టూరిజం పెరగడమే కాదు, ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ని పటిష్టం చేస్తున్నాం. అంటే మన దగ్గర నుంచి వచ్చి ఆ దేశాల్లో స్థిరపడిపోతారు అన్నటువంటి భయం వాళ్ళకి లేదు. ఈరోజు 1 మంత్ టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నారు వాళ్ళు. వీసా కూడా అక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ థాయిలాండ్లో నేను మొన్న వరల్డ్ హిందూ కాంగ్రెస్ వెళ్ళొచ్చాను కదా, అక్కడ వీసా కూడా అక్కర్లేదు. జస్ట్ మన పాస్పోర్ట్లో స్టాంప్ చేస్తున్నారు, మనం వెళ్ళిపోవచ్చు. వీసా లేకుండానే మనం వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు. అది మలేషియా ఎక్స్టెండ్ చేసింది డిసెంబర్ 1 నుంచి, అది వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసింది. ఎందుకంటే ఈ రెండు థాయిలాండ్, శ్రీలంక లాంటి వాళ్ళు ఇంకా 2-3 దేశాలు వచ్చాయంటే మలేషియాలో వాళ్ళ టూరిజం పడిపోతుంది. కౌలాలంపూర్కి ఇతరత్ర ప్రాంతాలంతా చాలా తిరుగుతారు, మన వాళ్ళు కూడా వెళ్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే క్రమేపీ భారతదేశం పట్ల వీళ్లకు గౌరవం పెరుగుతోంది. భారతదేశం అవసరం వీళ్లకు ఉన్నది. భారతదేశం నుంచి వెళుతున్నటువంటి ఎవరైతే మన పౌరులు ఉన్నారో వీళ్ళు అక్కడ చైనా లాగా వీళ్ళు నిజంగా చైనీస్ టూరిస్ట్ వెళ్తే కనుక ఈ దేశాల్లో అంతా విధ్వంసం సృష్టిస్తారు. వాళ్ళు చాలా ఏంటంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళు. కానీ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేసేటువంటి మన టూరిస్ట్ వాళ్ళందరూ. కాబట్టి భారతదేశం నుంచి వాళ్ళు టూరిజం పెంచుకునే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నా దృష్టిలో బహుశా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 4-5 ఆసియాన్ దేశాలు కూడా మనకు వీసా ఫ్రీ ఆర్ నో వీసా ఎంట్రీ మనకు ఇవ్వబోతున్నాయి. క్రమేపీ మన ఎకానమీ పెరిగే కొద్దీ ప్రపంచ దేశాలు అందరూ కూడా భారతీయులు రావాలి అని చెప్పి మనకు వెసులుబాటు కలిగించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.